హే గాయ్స్, నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. సీనియర్ హీరోయిన్ నయనతార క్రేజ్ ఇప్పటికీ ఏమాత్రం తగ్గలేదు కదా, రోజు రోజుకి పెరుగుతూనే ఉంటుంది. ఇక పెళ్లి చేసుకున్నా కూడా నయన్ డిమాండ్ ఓ రేంజ్లో ఉంది అని చెప్పాలి. ఎంతలా అంటే 10 సెకండ్లకు కోటి రూపాయలు ఇచ్చేంతలా ఉంది. నయనతార గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి 2 దశాబ్దాలు అయినా కూడా అమ్మడి క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. కాలీవుడ్ టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా దుమ్ములేపిన ఈ బ్యూటీ కాలీవుడ్ డైరెక్టర్ విష్ణేష్ శివన్ ను పెళ్లి చేసుకుంది. సరోగసీ పద్ధతి ద్వారా కవల పిల్లలకు తల్లిదండ్రులయ్యారు నయన్ విఘ్నేష్. ఇక ప్రస్తుతం సంసార జీవితంతో పాటు హీరోయిన్ గాను దూసుకుపోతుంది. వరుస సినిమాలు చేస్తోంది అమ్మడు. సౌత్ ఇండస్ట్రీలో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుంటున్న హీరోయిన్ గా నయనతార టాప్ ప్లేస్ లో ఉంది. గతేడాది ఈ ముద్దుగుమ్మ నటించిన బాలీవుడ్ మూవీ జవాన్ బాక్సాఫీస్ దగ్గర భారీ వసూళ్లను రాబడుతోంది. ప్రస్తుతం తమిళ్లో నయనతార చేతిలో 4-5 సినిమాలు ఉన్నాయి. అయితే భారీ పారితోషికం తీసుకునే నయనతార కమర్షియల్ కూడా తూసుకుపోతుంది. ఒక 50 సెకండ్ల యాడ్ కోసం నయన్ తీసుకున్న రెమ్యునరేషన్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఓ ప్రముఖ సంస్థకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించిన నయనతార ఆ యాడ్ కోసం భారీగా పారితోషికం అందుకున్నట్లుగా తెలుస్తోంది. టాటా స్కై ప్రమోషనల్ 50 సెకండ్ల యాడ్ కోసం నయనతార ఏకంగా 5 కోట్లు తీసుకున్నట్లు తెలుస్తోంది. అంటే 10 సెకండ్లకు కోటి రూపాయలన్న మాట. ఈ లెక్కన నయన్ క్రేజ్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. మామూలుగా అయితే నయనతార సినిమాలు చేస్తుంది కానీ ప్రమోషన్స్ కోసం రాదు, అలాగే యాడ్స్ కూడా పెద్దగా చేయదు. అయినా కూడా అమ్మడికి ఈ రేంజ్ డిమాండ్ అంటే మాటలు కాదు. మీరేమంటారు కమెంట్స్ లో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హిట్ టీవీ. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్ షేర్ కమెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సి ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయికి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యు అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటది. ఎందుకు ప్రాసెస్? డైరెక్ట్ వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? ఏం మర్చిపోయావు? ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపింతే రాయగలం కానీ. డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది కదా, శారీలో వెనకాల కట్టుకుని